వరుణుడు కరుణించాడని మురిసినంత సేపు పట్టలేదు. అది మూన్నాళ్ళ ముచ్చట కావటానికి ఎల్లినో హెచ్చరికలున్నా అనుకున్న కాలానికే నైరుతి ఆగమనం అన్నదాతల్లో నింపిన ఆనందం వర్షాలు వెనక్కు తగ్గడంతో ఆవిరవుతోంది. హిమగిరిల్లో ఇరుక్కున్న ఋతుపవనాలు వర్షించినా ఆ వానంతా సముద్రం పాలవుతుందే కానీ సాగుకు ఉపయోగపడే రీతిలో లేదంటున్న వాతావరణ నిపుణుల సూచనలు అందరిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు దేశమంతా విస్తరించాయి కానీ జూన్ మాసాంతం వరుణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తప్పదని వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు సహకరించినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ప్రతికూలంగానే ఉన్నాయంటున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం కాస్త గడ్డుగానే ఉంటాయని మొట్టమొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా ఈ నైరుతి ఋతుపవనాలు దేశమంతా విస్తరించాయి. ఈ అల్పపీడన ద్రోణి అంటే మాన్సూన్ ట్రఫ్ అని అంటారు, అది ఇంచుమించుగా హిమాలయాల పర్వతాల దగ్గర అక్కడ ఉండిపోయింది. అందుకని ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడా లో ప్రెషర్స్ ఏమీ ఫార్మ్ అవ్వటం. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే ఈ సంవత్సరం ప్రస్తుతం ఈ సీజన్లో ఎల్నినో ఉన్నది. దాని ప్రభావంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసారంటే మీరు మంచిగా మూడు సైక్లోన్లు ఏర్పడి కంటిన్యూస్గా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి. ఈ మూడు సైక్లోన్లు ఏర్పడిన దానివల్ల నైరుతి ఋతుపవనాల ద్వారా రావాల్సినటువంటి తేమ శాతం అంతా మన భూభాగం మీద లేకుండా పూర్తిగా బే ఆఫ్ బెంగాల్ మీద విస్తరిస్తుంది. అందుకని వర్షపాతం అంతా బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది కానీ మన భూమి మీద పట్టాలి. కాబట్టి మెయిన్గా రానున్నటువంటి వారం రోజుల్లో వర్షాభావం కంటిన్యూ అవుతుంది. ఏదైనా వర్షాలు పడినా కానీ మనకు ప్రీ మాన్సూన్ తండ్ర సమస్యలాగా అంటే ఉరుములతో కొన్ని జల్లులు అక్కడక్కడా పడతాయి. మనకు మాన్సూన్ అంటే విస్తారంగా వర్షాలు పడితేనే ఓవరాల్గా మనకు టెంపరేచర్స్ తగ్గి మనకు సాగునీరు లేకపోతే అగ్రికల్చర్కు హెల్ప్.